నెల్లూరు జిల్లా కల్వాయిలోని నూతన భవనంలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకును ఆ బ్యాంకు చైర్మన్ రాకేష్ కశ్యప్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన క్యాష్ కౌంటర్, లాకర్ గదిని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజలు చేశారు. ఖాతాదారులతో బ్యాంక్ చైర్మన్ రాకేష్ కశ్యప్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకుకు కొంతమంది 10 లక్షలు డిపాజిట్లు చేశారు. ఈ సందర్భంగా బ్యాంకు రీజనల్ మేనేజర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ, ఇండియాలో ప్రైవేట్, గవర్నమెంట్ బ్యాంకులకు దీటుగా ఏపీజీపీ బ్యాంకు పనిచేస్తుందని తెలిపారు. కలువాయిలో 2002 సంవత్సరంలో ఏపీజీపీ బ్యాంకు ఏర్పాటు చేశామని చెప్పారు. 32 కోట్ల రూపాయల డిపాజిట్లు వచ్చాయని, బ్యాంకు ద్వారా 42 కోట్ల రుణాలు ఇచ్చామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు, క్యాషియర్ ప్రసాద్, ఖాతాదారులు పాల్గొన్నారు. పిలాకిని గ్రామీణ బ్యాంక్ అనేటువంటి పేరుతో మన జిల్లాలో తెలిసిందే. దీంట్లో భాగంగా మనకు 2002 సంవత్సరంలో మన కలువాయి కలువాయి గ్రామంలో ఒక శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి మనకు నిరంతరం వృద్ధి చెందుతూ మన శాఖ ఈరోజు ఇక్కడ కలువాయిలో దాదాపుగా 32 కోట్ల రూపాయలు ఫిక్సడ్ డిపాజిట్ రూపంలో అయితే సేవింగ్స్ బ్యాంక్ ఖాతా రూపంలో డిపాజిట్ సేకరించడం జరిగింది. అట్లాగే 42 కోట్ల రూపాయలు వివిధ రుణ పథకాల కింద మేము రుణాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి ముఖ్యంగా మా బ్యాంకులో తెలుసు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అంటే మొట్టమొదటి నుంచి రైతులకు వచ్చేదేమి, ఇట్లా మహిళలకు అయితేనేమి రుణాలు అందించడంలో వాటిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి కోసం పెద్ద ఎత్తున రుణాలు అందజేయడం మీ అందరికీ తెలిసిందే. దీంట్లో భాగంగా మనకు ఈ శాఖ ద్వారా మహిళలకి అనగా 160 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా మహిళలకి మనం ఇక్కడ 13 కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే మనకి 8 కోట్ల రూపాయలు రైతులు ఇవ్వడం జరిగింది. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ సైన్స్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఎగ్జిబిషన్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ మోడల్స్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్, స్పెషల్ ఫోకస్ ఆన్ స్లో లెర్నర్స్, కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.